అన్నిట్లలో కూడా వందలు కొద్ది మూమెంట్స్ ఈరోజు లీగల్ పరిశ్రమలోకి వస్తున్నారు. దాంట్లో ఆ పూర్వ రిసెప్షన్స్ కూడా వస్తున్నాయి. అటువంటి వాళ్ళ చెప్పు లేకుండా వినియోగించుకోవడం మనం చెప్పలేము. సో మన బేసిక్ ఎండెవర్ ఈజ్ లివింగ్. ఒకరిని లివ్ చేయమని చెప్పేటప్పటికి మనకు కూడా లివింగ్ రిసోర్సెస్ ఉంటే తీరాలి. దీంట్లో ఇప్పుడు ఏం జరిపింది, దీని పద్ధతుల్లో ఉన్న ఈ లీగల్ లిటరసీ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు చాలా మటుకు ఇంకా ముందు వేల కొద్ది మనుషులు కలిపి మనం చేస్తున్నాం. దీంట్లో ఎక్కడెక్కడో మారుమూల విలేజెస్ కూడా ల్యాబ్స్ పోతున్నారు. మనం ఉన్న ముందు అనంతపూర్లో చాలా మటుకు పోయి మనం చెప్తారు. సో ఇంత డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఈ లీగల్ లిటరసీలో మెయిన్ ఆబ్జెక్టివ్స్ టు ఎంపవర్ ది పూర్ అండ్ ది డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది అండ్ మోర్సు ది ఉమెన్ రైట్స్ అండ్ టు ఎంపవర్ ది ఉమెన్ టు విత్స్టాండ్ ది ఆన్సర్మెంట్ ఆఫ్ దిస్ మాస్కులైన్ సొసైటీ. సో ఈ మాస్కులైన్ సొసైటీలో ఇంత డెవలప్డ్ సమాజంలో కూడా 90s విశాఖ రోడ్స్ క్లాస్ పెట్టారు కూడా మన కోర్ స్టాఫ్ అంతా పిలిపించి విశాఖ రోడ్స్ మంద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ వర్కింగ్ ఉమెన్ ఉండే రైట్స్ అని చెప్పి ఈ రోజు కూడా ఉమెన్ ఎలా కేసెస్ వేర్ ఉమెన్ అంత బ్యూటీ పర్సన్ అనే లుక్ చేసే మాస్కులైన్ టెండెన్సీస్ ఇంకా కంప్లీట్ గా ఎలాంటి ఎరాడికేట్ కాదు. ఈరోజు పోక్సో యాక్ట్ మేడం కోర్టులో చూస్తారు 8 years, 9 years, 11 years, 10 years, teenager girls kuda they are subjected to this molestation. Kabatti in this way what are the rights of the woman? Prachara nadupi maintenance and cheppinaanu anukunnatla maintenance lo extended provisions undayi. 125 implementations CRPC lo. CRPC is a criminal procedure. Why 125 section? Maintenance incorporate చేశారు. What is the rational behind it? What is the rational behind it? To provide a cheap, inexpensive remedy to meet, to not to drive the woman to destitution under worship. Woman no destitution, a woman who is unable to maintain herself. Shall be protected by the institution of the marriage, that is to say, by the husband, and she cannot be driven to destitution. So in that way, stamp rupai, though civil court of all day, it takes a very, 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 very long time. Long time in it, she may suffer the humiliation of starvation, or she may be a victim of inducement by other side, she may be driven to destitution. కాబట్టి 1 rupee స్టాంప్ వేసుకొని 125 వేసుకోవచ్చు. ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. వెన్ 125 ఈజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ది CRPC, ది మాక్సిమం పవర్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఓన్లీ టు అవార్డ్ మెయింటెనెన్స్, నాట్ యాక్చువల్లీ 500 rupees. ఈరోజు 1 day ఎక్స్పెండిచర్ కూడా సార్ 500. కాబట్టి ఈరోజు 125 కూడా లిమిటెడ్ అమౌంట్ ఇచ్చడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇదంతా సగంలోనే లాంచ్ అయింది. లా కూడా లా ఈజ్ నథింగ్ బట్ ది విజ్డమ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది గివన్ టైం. ఒక్కొక్క టైంలో సొసైటీ యొక్క విజ్డమే నాలో ఎప్పుడు కూడా లభ్యలేదు. ఈ విధంగా మనం లీగల్ లిటరసీ మనం చేయాల్సినప్పుడు ఒక రోజుకోపాధ్యాయమని చెప్పినాడు లాయర్ సార్ సోషల్ ఇంజనీరింగ్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లాయర్ ఏమి, వీఆర్ మోర్ దెన్ డాక్టర్స్. ఫిజికల్ ఎయిల్మెంట్ ఉంటే మనం డాక్టర్స్ దగ్గర పోతాం, దే విల్ ట్రీట్ అవర్ ఫిజికల్ ఎయిల్మెంట్స్, బట్ ఏ లాయర్ ట్రీట్స్ ది మెంటల్ ఎయిల్మెంట్స్ ఆఫ్ ది సిటిజన్స్. అనేకమైన బాధలు ఇప్పుడే చెప్పారు కదా, అనేకమైన బాధలు, అనేకమైన దుద్ధి. కాబట్టి మీరు ఈవెంట్ బిగేర్ మీడియా 10 ఇయర్స్ వచ్చి 7 ఇయర్స్ పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ది మీ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ నాట్ అవుట్సైడ్ ది పారామీటర్స్ అది లా. ఎందుకంటే ఒకరిని మనం మీడియేట్ చేసేటప్పుడు ఇఫ్ యూ నో క్లియర్లీ, సో పర్టికులర్ మెయింటెనెన్స్లో వాట్ ఇస్ ది క్యాలిక్యులేషన్ దట్ యూ హావ్ టు డూ,
మెయింటెనెన్స్ అనే సబ్జెక్ట్ ఎట్లా ఉంది, గూడ్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా ఇస్తున్నాయి, వేరియస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సివిల్లో 89 వచ్చినప్పుడు సమ్ అండ్ స్పెసిఫిక్లీ ఫ్యాక్టర్స్ ఒకటి చెప్తారు, 3 నెలలు టైం పెట్టుకున్నాం సార్, 3 నెలలు అయినా వాళ్ళు కట్టలేదు కాబట్టి నేను ఐ హావ్ రిసెంటెడ్ ది కాంట్రాక్ట్ అని చెప్తా వస్తాను. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండేటప్పుడు తప్పనిసరిగా వెన్ యూ అండర్టేక్ మీడియేషన్ ఆర్ కన్సిలియేషన్ ఆఫ్ పర్టికులర్ ఇష్యూ, సో యూ మస్ట్ నో వాట్ ఇస్ ది రిలవెంట్ లా దట్ అప్లైస్ టు రిజాల్వ్ దట్ పర్టికులర్ ఇష్యూ అనేది ఇంపార్టెంట్. వన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీగల్ కన్సిలియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ అండ్ అవుట్ సైడ్ గ్రామ పంచాయతీ సభలో చేసేదిగా, దానివల్ల అనేకమైన రుగ్మతలు ఉన్నాయనే లీగల్ లిమండరీస్ పర్సన్స్ ఎక్విప్డ్ విత్ లా దగ్గరికి పంపిస్తే మంచి సెటిల్మెంట్ చూసాయని మనకు తెలుస్తాయి. కాబట్టి బేసిక్గా ఇట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడే చెప్పినట్లు ఉండగా గారు నల్లపల్లి బాలకృష్ణ చెప్పినప్పుడు పేషెన్స్ ఇది, పేషెన్స్ ఇది నెక్స్ట్ పారామీటర్. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ ఎంపతి. ప్రాబ్లం చెప్పేటప్పుడు యా పోదు అది ఇట్లా గదుకుండే కన్సిలియేషన్, యూ షుడ్ హియర్ హిమ్ విత్ సింపతి, యూ షుడ్ హ్యావ్ ఎంపతి టు ది కాజ్ అండ్ ఏమే పర్సుయేషన్ కేపబుల్ తీసుకుంటారు. గదుకుంటే పోతున్నా చూసి వెళ్ళిపోతారు, ఎవరు ఎంత మొక్కలు తెలియకొచ్చేది. కాబట్టి దీస్ ఆర్ ది మదర్లీ లైఫ్ యాటిట్యూడ్, ఈవెన్ ఫాదర్లీ మదర్లీ అఫెక్షన్ చూపిస్తూ వాడికి లీగల్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతని బాధ్యతను గుర్తు చేస్తూ బోత్ రైట్ అండ్ ఆబ్లిగేషన్స్ రెండు చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. అది పేషెంట్ అండ్ పర్సూరెన్స్ గా కూడా మనం మీడియేట్ చేయాలి, సక్సెస్ఫుల్ గా మీడియేట్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మీడియేషన్స్ అడ్వకేటే బయట సెటిల్ చేసుకొని మీ దగ్గర టర్మ్స్ రాసిస్తే ఆ టర్మ్స్ అవాయిడ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. కానీ వైట్ ఎసెన్స్ ఆఫ్ ది మీడియేషన్ ఇస్ ది కన్సిలియేషన్. ఎ మీడియేటర్ మస్ట్ హావ్ ప్రొఫ్యూజ్ నాలెడ్జ్ రెస్పెక్ట్ టు ది రైట్స్ అండ్ ది ఆబ్లిగేషన్స్ రిలేటింగ్ టు ఎన్ ఇష్యూ దట్ కమ్స్ బిఫోర్ యూ. దీనికి మనం మీరు ట్రైనింగ్ చేసుకోవాలి. ట్రైనింగ్ చేసుకుంటే మీరు డిశ్చార్జ్ చేసి మీడియేటర్ ఆర్ కన్సిలియేటర్ ఇట్ హాస్ గాట్ ఎ సోషల్ పర్పస్, ఇట్ హాస్ గాట్ ఎ సోషల్ ఆబ్జెక్ట్. దీంట్లో అందుకే లీగల్ సర్వీస్ అథారిటీలో లీగల్ లిటరసీ క్యాంప్స్ ప్రమోట్ చేయమన్నారు. తర్వాత ప్రివెంటివ్ లిటిగేషన్, లిటిగేషన్ మనం అందులో మన భారతదేశంలో ఈరోజు కూడా చెప్పేటప్పుడు కేసు గెలిచిన వాడు ఇంటికి పోయి ఏడుస్తానంట, ఓడిపోయినాడు వాడు కోర్టు మీద దగ్గర ఏడుస్తానంట, కానీ ఇద్దరి మీదే ఏడుతారు పర్టికులర్లీ సివిల్ లిటిగేషన్. కారణం ఏమంటే 20 ఏళ్ళ నాటి సెకండ్ అపీల్స్ కూడా ఈరోజు హైకోర్టులో పెట్టుకున్నాయి. అపీల్స్ సెకండ్ అపీల్స్ ఫైల్ 20 ఇయర్స్.